మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ముందర, అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే, ఇక్కడ రవి మనకి మే 14వ తారీఖున వృషభ రాశిలోకి రాత్రి 9:22 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు మనకి జూన్ 1వ తారీఖు వరకు, అంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. బుధుడు మే 10వ తారీఖున మేషరాశిలోకి సాయంకాలం 4:43 ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. శుక్రుడు వచ్చేటప్పటికి మనకి మే 19వ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం 8:42 ఈయన సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా, అలాగే రాహువు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి మనకి కన్యలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలు లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి, సింహరాశిలోకి మక 1, 2, 3, 4 పాదాలు, అలాగే మనకి పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. అయితే సింహరాశి వాళ్ళకి మే మాసం కానీ చూసుకుంటే విద్యార్థిని విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో, అంటే వాళ్ళు ఈ కేవలం ఏదో ఇంగ్లీష్ చదువులు, ఈ చదువులు ఉద్యోగాల కోసమనే కాకుండా ఈ లలిత కళలు దానికి సంబంధించి చదువుకుంటున్న వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళకి మంచి అవకాశాలు లభించడం, అలాగే ఉన్నత విద్య కోసం వీళ్ళు చేసే ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఐపీఎస్ లేకపోతే ఐఏఎస్ అనో లా ఎల్ఎల్బి కోసం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు, ఆయా విద్యలో చదివైపోయి ఉన్న వాళ్ళకు కావచ్చు మంచి అవకాశాలు మాత్రం లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు, ఉద్యోగాల్లో బదిలీలు, మార్పులు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా ఇక్కడ మనకి ఈ యొక్క ఇండైజేషన్ అలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి బీపీ ఇలాంటి షుగరు ఇలాంటివి ఉన్నవాళ్ళు మాత్రం ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా వహించుకోవాలి. అలాగే ఈ కాస్త ఈ కోర్టు వ్యవహారాల్లో వాటిల్లో ఏమైనా గొడవలు ఇరుక్కున్నా కూడా కాస్త వీళ్ళకి అనుకూలంగానే తీర్పులు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఒక్కోసారి మనకి బంధువుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు కానీ, మాట పట్టింపులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇక్కడ కొన్ని ఒక్కోసార్లు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నాము ఏంటి అనో క్వశ్చన్ మార్క్, అంటే కొంచెం పని ఆలస్యం అవ్వడం వల్ల కాస్త అలాంటి అభిప్రాయం, లేకపోతే నేను ఈ పని ఎందుకు ఒప్పుకున్నాను, అనవసరంగా ఒప్పుకోకుండా ఉంటే బాగున్నాయి, ఇలాంటి రకరకాల ఆలోచనలు అనేవి వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే ఇతరులు ఎవరికైనా, మీరు ఎవరికైనా ఒక పని అప్పచెప్పారనుకోండి, ఆ పని ఇతరులకి కొంచెం అనుకూలంగా లేకపోవడం, అంటే వాళ్ళు సరిగ్గా చేయలేకపోవడం వల్ల మీరంతా సంతృప్తికరంగా లేకపోవడం, ఇతరులు చేసే పనులు మీకు కాస్త నిరుత్సాహాన్ని కలిగించడం ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో చేయడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మీకు ఒక్కోసారి ఒక్కో చోటకి వెళ్ళిన చోట కొంచెం కాస్త కంఫర్ట్ జోన్ అనేది ఉండదు, దానివల్ల కాస్త చిరాకులు వచ్చి ఎప్పుడు వచ్చేద్దామా అనడం వల్ల కాస్త ప్రయాణాలు కూడా ఎక్కువయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా వీళ్ళకి కనబడుతోంది. అయితే ఈ సింహరాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండడం, దీంతో పాటుగా మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళు
గురుచరిత్ర పారాయణ కానీ, గురువులను ఆరాధించడం కానీ, దత్తక్షేత్ర దర్శనాలు కానీ ఏవి చేసుకున్నా కూడా శుభ ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రొడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కలిసి ఆ రెండు పక్కన పెట్టుకుని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్, అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు, పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి, లగ్నం వేరే అవుతుంది, కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి. సర్వే జన సుఖినం భవంతు, లోక సంస్థ సుఖినం భవంతు.